మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మరి ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా భారతదేశం శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, మరి ఏంటి విషయం అనేది మనం చూస్తే, ఇటీవల కాలంలో అన్ని కాంపిటేటివ్ రంగంలో దీని నుంచి కూడా మనకు ఒక ప్రశ్న అనేది వస్తుంది. మరి దీన్ని ఏ విధంగా మనం నోట్స్ డివైడ్ చేసుకోవాలి, ఏ అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, మరి భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే శక్తి వనరులు అనే మనం చూస్తే, ప్రధానంగా శక్తి వనరుల్ని రెండు రకాలుగా మనకి విభజించడం జరుగుతుందని చెప్పాలి. అయితే మీకు సైన్స్లో కూడా వస్తుంది మరలా ఈ అంశం. అయితే ఇక్కడ జాగ్రఫీ పరంగా ఏ అంశాలను మనం ఫోకస్ చేయాలి, ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, శక్తి వనరులు ప్రధానంగా రెండు రకాలు ఏంది అంటే, ఒకటి సాంప్రదాయ శక్తి వనరులు అంటాడు, రెండవది సాంప్రదాయేతర శక్తి వనరులు అంటాడు. సాంప్రదాయేతర శక్తి వనరులు, ఈ విధంగా మనకి శక్తి వనరులు అనేవి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. కన్వెక్షనల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ కన్వెక్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ అంటాడు. మరి సాంప్రదాయ శక్తి వనరులకి, సాంప్రదాయ యాతర శక్తి వనరులకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, సాంప్రదాయ శక్తి వనరులు అంటే అనాది కాలం నుంచి మానవుడు ఉపయోగిస్తున్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, సో అనాది కాలము అంటే ప్రాచీన కాలం నుంచి కూడా మానవుడు ఆనవాయితీగా ఉపయోగిస్తున్న శక్తి వనరులన్నింటినీ కూడా సాంప్రదాయ శక్తి వనరులు అంటాడు. అయితే ఇక్కడ డెఫినేషన్ కన్నా ఏ శక్తి వనరులు మనకి సాంప్రదాయ శక్తి వనరులు అవుతాయి, ఏ శక్తి వనరులు సాంప్రదాయ యాతర శక్తి వనరులు అవుతాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8077055777 and 9032064822. మరి అనాది కాలంగా మనం ఉపయోగిస్తున్న శక్తి వనరుల్లో ప్రధానంగా థర్మల్ విద్యుత్. సో థర్మల్ విద్యుత్ అంటే మనకి ఇందులో ప్రధానంగా చూస్తే బొగ్గు. సో బొగ్గు లేదా పెట్రోలియం లాంటివి, ముడి చమురు అంటాం చూడండి, ఈ బొగ్గు ముడి చమురు మరి వీటితో పాటుగా అణుశక్తి అండ్ జలశక్తి ఆర్ జల విద్యుత్ అనొచ్చు మనం. సో ఈ అణుశక్తి లేదా జల విద్యుత్ లేదా జలశక్తి ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తాడు అంటే సాంప్రదాయక శక్తి వనరులుగా చెప్పాలి. మరి ఈ సాంప్రదాయ శక్తి వనరులో ప్రధానంగా థర్మల్ శక్తి అంటున్నాం. సో థర్మల్ శక్తి అంటే అక్కడ బొగ్గు కానీ లేదా పెట్రోలియం నిక్షేపాలు, సహజవాయు నిక్షేపాలు ఇవన్నీ కూడా సాంప్రదాయ శక్తి వనరులో భాగమే. అండ్ అణుశక్తి అండ్ జల విద్యుత్ ఆర్ జలశక్తి, సో హైడ్రో పవర్, ఇది సాంప్రదాయ శక్తి వనరులు. సో ఇవి అనాది కాలం నుంచి లేదా ప్రాచీన కాలం నుంచి కూడా మనం ఉపయోగిస్తున్న శక్తి వనరులుగా చెప్పాలి. అయితే ఈ సాంప్రదాయ శక్తి వనరుల్లో చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షనల్ జలశక్తి హైడ్రో పవర్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా పునరుత్పత్తి కాని శక్తి వనరులు అనే మనం చెప్పాలి. పునరుత్పత్తి కానివి, నాన్ రినవేబుల్ రీసోర్సెస్ అంటడమ్మ. నాన్ రినవేబుల్ రీసోర్సెస్ అంటే మనం ఉపయోగించుకుంటున్న కొలిది వాటి యొక్క లభ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో లభ్యత తగ్గిపోయి మరలా వాటి యొక్క ఉత్పత్తి అనేది జరగదు. సో అట్లాంటి శక్తి వనరులను మనం ఏమని పిలుస్తాము అంటే పునరుత్పత్తి కాని శక్తి వనరులు, పునరుత్పత్తి లేని శక్తి వనరులు అంటాడు, నాన్ రినవేబుల్ రీసోర్సెస్ అంటాడు. సో ఆల్మోస్ట్ సాంప్రదాయ శక్తి వనరులు అన్నీ కూడా ఎందులో భాగంగా వెళ్తాయంటే పునరుత్పత్తి కాని శక్తి వనరుల్లో భాగంగా మనం చెప్పాలి. అందులో ఒకటి మాత్రం మినహాయింపు ఉంది, ఏంటా మినహాయింపు అంటే జలశక్తి.
సో జలశక్తి అనేది మనకు బాగా తెలుసు, అది పునరుత్పత్తి చెందే శక్తి వనరుగా మనం గుర్తించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అన్నా ఏంటి మనకి బిట్ ఏ విధంగా అడుగుతాడో ఒక్కసారి మనం చూస్తే, సాంప్రదాయ శక్తి వనరుల్లో ఏ శక్తి వనరు అనేది పునరుత్పత్తి చేయబడే శక్తి వనరు అనేది మనకు అడుగుతాడు క్వశ్చన్. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే జలశక్తి లేదా జల విద్యుత్ అనేది తీసుకోవాలి. సో ఈ జలశక్తి మినహాయించి రిమైనింగ్ అన్నీ కూడా కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ అన్నీ కూడా ఎందులోకి వెళ్తాయంటే నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్గా మనం చెప్పాలి. సో అది అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మరి సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఇటీవల కాలంలో చాలా ఇంపార్టెంట్ అన్న. ఇటీవల కాలంలో అంటే మనకి రీసెంట్ టైం పీరియడ్స్లో, సో ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న శక్తి వనరులు లేదా ఇటీవల కాలంలోనే ఉపయోగించబడుతున్న శక్తి వనరులు ఏవి అంటే సాంప్రదాయ యాతర శక్తి వనరులు అంటాడు. అయితే ఈ సాంప్రదాయేతర శక్తి వనరుల్లో మనకు ఎక్కువగా ఉపయోగించే శక్తి వనరు ఏది అంటే సౌరశక్తి, పవన శక్తి అండ్ జీవశక్తి. ఇవి కాకుండా మరలా ఇంకా మనం చూస్తే రీసెంట్గా వీటిలో కూడా రెండు రకాలుగా డివైడ్ చేస్తాడు. ఒకటి వీటినే మనం పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులు అని కూడా మనం పిలవచ్చునన్న. సాంప్రదాయేతర శక్తి వనరులకు ఇంకో పేరు ఏంది అంటే పునరుత్పత్తి చేయబడే శక్తి వనరు, అది జనరలైజ్డ్గా మనం చెప్పొచ్చు, రెన్యూవబుల్ రీసోర్సెస్ అనొచ్చు. కాకపోతే ఒక రకంగా దీన్ని క్లాసిఫై కానీ మనం చేయదలసి వస్తే, ఆ క్లాసిఫై ఏ విధంగా చేయాలంటే సాంప్రదాయేతర శక్తి వనరులు మరలా రెండు రకాలుగా చెప్తాడు. ఏంటా రెండు రకాలు అంటే, ఒకటి పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులు, నవీనమైన శక్తి వనరులు అంటాడు. సో పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరుల్లో సౌరశక్తి కానీ, పవనశక్తి కానీ, జీవశక్తి కానీ, ఇట్లాంటి శక్తి వనరులన్నీ కూడా మనకు వస్తాయనన్న. సో జీవశక్తి అంటే బయోగ్యాస్, బయోమాస్ లేదా బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ జీవ ఇంధనాల్లో భాగంగా మనకు వస్తాయి లేదా జీవశక్తిలో భాగంగా వస్తాయి. అవి కాకుండా ఇటీవల కాలంలో మనం ఉపయోగిస్తున్నటువంటి హైడ్రోజన్ శక్తి కానీ లేదా జియోథర్మల్ శక్తి కానీ, ఎట్లాంటి శక్తులన్నింటినీ కూడా నవీనమైన శక్తి వనరులుగా మనకు గుర్తించడం జరుగుతుందమ్మా. సో ఇది బేసిక్గా అసలు శక్తి వనరులను మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాము అంటే ఇలా రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటూ ఎందులో ఏ అంశాలు అనేవి మనకు వస్తాయనేది మనం చూడాలి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తీసుకొని ఏ శక్తి వనరులో ఏ విధంగా ఉపయోగించబడుతున్నాయి, అందులో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది లేదా భారత ప్రభుత్వం ఆ శక్తి వనరుల యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఏ కార్యకలాపాలు ఏమైనా చేపట్టిందా లేదా ఏమైనా సంస్థలను ఏర్పాటు చేసిందా, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే మీరు నోట్స్ రాసుకునేదానికి చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో మనం చార్ట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా చూసుకుంటే మొత్తం శక్తి వనరుల్లో జీకే పర్పస్లో మనం చూస్తే ప్రధానంగా అత్యధికముగా భారతదేశంలో ఉపయోగిస్తున్న శక్తి ఏది అంటే బొగ్గు అనేది మనం చెప్పాలి. సో భారతదేశంలో శక్తి వనరులే కాదమ్మా, ప్రపంచంలోనే బొగ్గును అధికంగా ఉపయోగిస్తున్నటువంటిది లేదా థర్మల్ విద్యుత్తును అధికంగా ఉపయోగిస్తున్న దేశం ఏది అన్నా సరే భారతదేశం అనేది మనం చెప్పాలి. చూడండి ఇక్కడ ప్రశ్న రెండు రకాలమ్మా, భారతదేశంలో ఉన్న శక్తి వనరుల్లో ఏ శక్తి వనరుని మనం అత్యధికంగా ఉపయోగిస్తున్నాము అంటే బొగ్గు అనేది చెప్పాలి, లేదా ప్రపంచంలోనే థర్మల్ విద్యుత్, ఎందుకంటే బొగ్గు నుంచి నీటి ఆవిరి మనం ఉత్పత్తి చేసి ఆ నీటి ఆవిరిని సంగ్రహిస్తేనే విద్యుత్ వస్తుంది, అలా వస్తే ఆ విద్యుత్తునే మనం థర్మల్ విద్యుత్ అంటున్నాం. సో థర్మల్ విద్యుత్కి ప్రధాన కారణం ఏది అంటే, ముడి వనరు ఏది అంటే బొగ్గు. సో ఈ బొగ్గుతో నుంచి ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం లేదా వినియోగిస్తున్న దేశం ఏది అన్నా భారతదేశం అనేది మనం చెప్పాలి. సో భారతదేశంలో ఉన్న శక్తి వనరుల్లో 56.9% దేన్ని మనం ఉపయోగిస్తున్నాము అంటే బొగ్గును ఉపయోగిస్తున్నామని చెప్పాలి. మరి బొగ్గు తర్వాత మనం చూస్తే జల విద్యుత్ అనేది మనకు ఉందనన్న, జల విద్యుత్ అనేది 13.2% మన దేశ శక్తి వనరుల్లో ఉంది. ఆ తర్వాత మనం చూస్తే పవన విద్యుత్ 9.9% అండ్ సహజ వాయు విద్యుత్తు
7.2%. మనకి సహజ వాయువును కూడా మోస్ట్లీ థర్మల్ విద్యుత్తులో భాగంగానే ఉపయోగిస్తున్నాం. మరివి కాకుండా జీవ ఇంధనాలు. సో జీవ ఇంధనాలు అంటే బయోగ్యాస్ కానీ బయోమాస్ కానీ జీవ ఇంధనాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇవి కాకుండా మనకి వెరీ ఇంపార్టెంట్ అణువిద్యుత్. సో మనకి ఈ టాపిక్లో నుంచి మోస్ట్లీ క్వశ్చన్ ఎక్కువగా స్ట్రైక్ చేసేది ఎక్కడ అంటే అణువిద్యుత్ దగ్గర మనకి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు అనేవి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అణువిద్యుత్ కేంద్రం పేరిచ్చి అది ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనకి అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఏ రాష్ట్రం పరంగా ఏ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అది బాగా గుర్తుపెట్టుకోవాలని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మన క్వశ్చన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కడుంది అంటే అణువిద్యుత్. మరి అది కాకుండా ఇటీవల కాలంలో మనం దేనికి ప్రయారిటీ బాగా పెరుగుతుంది అంటే సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ కూడా ప్రయారిటీ పెరుగుతుంది. దానికోసం మనం జాతీయ సోలార్ మిషన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆ మిషన్లో భాగంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టాం ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఒక్కసారి మీరు నోట్స్ రాసుకునే విధంగా జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి శక్తి వనరులు అనే మనం చూస్తే ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేసామన్నాం. ఏంటి ఒక్కసారి క్లియర్గా చూడండి. సాంప్రదాయక శక్తి వనరులు, కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ అంటున్నాం. సాంప్రదాయక శక్తి వనరులు అంటే అనాది కాలం నుంచి కూడా మానవుడు ఉపయోగిస్తున్న శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాచీన కాలం నుంచి కూడా మానవుడు ఉపయోగిస్తున్న శక్తి వనరులనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే సాంప్రదాయక శక్తి వనరులు అంటున్నాడు. మరి ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నాడు కాబట్టే వీటిని మొదటి తరం శక్తి వనరులు అంటాడు. ఫస్ట్ జనరేషన్ ఎనర్జీ రీసోర్సెస్గా ఏ ఎనర్జీ రీసోర్సెస్ని మనం పిలుస్తాము అంటే కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ ఎనర్జీ రీసోర్సెస్ అనేది మనం చెప్పాలి. మరి ఇందులో ప్రధానంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణుశక్తి అండ్ జల విద్యుత్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇందులో ఈ బొగ్గు, ముడి చమురు అండ్ సహజ వాయువు ఈ మూడింటిని కూడా మనం ప్రధానంగా థర్మల్ విద్యుత్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారని చెప్పాలి. సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు ఆధారంగా విద్యుత్ని తయారు చేయడమే థర్మల్ విద్యుత్ అంటాం. సో ఈ థర్మల్ విద్యుత్లో బొగ్గుతో పాటుగా పెట్రోలియం అంటే ముడి చమురు, దీంతో పాటుగా సహజ వాయువు నేచురల్ గ్యాస్ను కూడా మనం ఉపయోగించవచ్చు. మరి అణుశక్తి అంటే అణు ఖనిజాలను ఉపయోగించి వాటిని రసాయనిక మార్పులకు గురి చేసి వాటి నుంచి కూడా ఎనర్జీ అనేది మనకు సంగ్రహించడం జరుగుతుంది. సో దాన్ని అటామిక్ ఎనర్జీ, సో దాన్నే అణు విద్యుత్ అని కూడా మనం పిలవచ్చు. అండ్ జల విద్యుత్ అనేది కూడా మనం చెప్తాం, హైడ్రో పవర్ అనేది కూడా మనకి జనరేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అనాది కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి కూడా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వీటిని సాంప్రదాయకమైన శక్తి వనరులు అంటున్నాడు. ఆల్రెడీ మనం చెప్పాం సాంప్రదాయక శక్తి వనరుల్లో ఈ జల విద్యుత్ మినహాయిస్తే రిమైనింగ్ ఇవన్నీ కూడా పునరుత్పత్తి కాని శక్తి వనరులుగా మనం చెప్పాలి, నాన్ రినవేబుల్ రీసోర్సెస్గా చెప్పాలి. ఎందుకంటే ఒక జల విద్యుత్ను మాత్రమే మనం ఎంత ఉపయోగించుకుంటున్నా మరలా దానిని ఉత్పత్తి చేయవచ్చు, కానీ ఈ బొగ్గు కానీ పెట్రోలియం కానీ సహజ వాయువు కానీ అణు ఖనిజాలు కానీ మనం ఉపయోగించుకుంటున్న కొలిది కూడా వాటి యొక్క లభ్యత అనేది తగ్గిపోతుంది. సో లభ్యత అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో మరలా వాటిని రీప్రొడ్యూస్ చేసే అవకాశం అనేది మనకు లేదు. అలా రీప్రొడ్యూస్ చేసే అవకాశం లేకపోవడం వలనే ఆ శక్తి వనరుల్ని పునరుత్పత్తి కాని శక్తి వనరులు అంటాడు. సో మరి పునరుత్పత్తి కాని శక్తి వనరులు ఎప్పుడైతే ఎక్కువ వాడుతున్నామో దానివలన పొల్యూషన్ అనేది మనకు పెరిగిపోతూ ఉంటుంది, కాలుష్యం పెరిగిపోతుంది. మరి కాలుష్యం పెరిగిపోయింది అంటే పర్యావరణానికి నష్టాన్ని కలిగిస్తాయి. సో పర్యావరణానికి హానికరమైనటువంటి శక్తి వనరులు ప్రధానంగా ఏమిటి అంటే సాంప్రదాయక శక్తి వనరులు అనేది మనం చెప్పాలి. పర్యావరణానికి నష్టం లేని శక్తి వనరులు ఏవి అంటే సాంప్రదాయ యాతర శక్తి వనరులు అనేది మనం చెప్పాలి. సో అది రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. మరి సాంప్రదాయ యాతర శక్తి వనరులు అనేవి మనం ఒక్కసారి పరిశీలిస్తే
మరి సాంప్రదాయక శక్తి వనరులను మొదటి తరం శక్తి వనరులు అన్నాం. వాటి తరువాత మనకు వాడుకలోకి ఎక్కువగా వచ్చినవే సాంప్రదాయ యాతర శక్తి వనరులు. అందుకు ఈ సాంప్రదాయాతర శక్తి వనరులనే రెండవ తరం శక్తి వనరులు, సెకండ్ జనరేషన్ ఎనర్జీ రీసోర్సెస్. సో సెకండ్ జనరేషన్ ఎనర్జీ రీసోర్సెస్గా ఎవరిని మనం పిలుస్తాము అంటే సాంప్రదాయ యాతర శక్తి వనరులను పిలవాలని చెప్పాలి. మరి ఈ సాంప్రదాయాతర శక్తి వనరులు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇటీవల కాలంలో. సో రీసెంట్ టైం పీరియడ్లో మానవుడి చేత ఉపయోగించబడుతున్న శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి వనరులనే సాంప్రదాయ యాతర శక్తి వనరులు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇవి మోస్ట్లీ మనకు పునరుద్ధరించబడేవిగా ఉంటాయని చెప్పాం, రినవేబుల్ రీసోర్సెస్గా. అంటే సాంప్రదాయాతర శక్తి వనరులు మనం ఉపయోగించుకుంటున్న కొలది వాటిని మరలా రీప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది. అలా మరలా రీప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటే అటువంటి శక్తి వనరుల్ని పునరుద్ధరించబడే శక్తి వనరులు, రినవేబుల్ రీసోర్సెస్ అంటామని చెప్పాలి. అంటే మోస్ట్లీ సాంప్రదాయాతర శక్తి వనరులు అన్నీ కూడా రినవేబుల్ రీసోర్సెస్గానే ఉంటాయి. అక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం సాంప్రదాయ శక్తి వనరుల్లో ఒక జల విద్యుత్తును మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా పునరుత్పత్తి కాని శక్తి వనరులు అన్నాం. అక్కడ ఒక జలశక్తి లేదా జల విద్యుత్ మాత్రమే పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరుగా చెప్పాం, ఇందులో సాంప్రదాయ శక్తి వనరులు. బట్ సాంప్రదాయాతర శక్తి వనరుల్లో మాత్రం ఆల్మోస్ట్ అన్నీ కూడా పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులే మనకు ఉంటాయని చెప్పాలి. మరలా ఈ సాంప్రదాయాతర శక్తి వనరులు మనం పరిశీలిస్తే రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాడు, పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులు అండ్ నవీన శక్తి వనరులు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తాడమ్మ, ఏదో ఒక శక్తి వనరు ఇచ్చి అది ఏ రకమైనది అనేది మనకు అడుగుతాడు. ఫస్ట్ ఆప్షన్స్లో అయితే సాంప్రదాయ ఏది, సాంప్రదాయ యాత్ర ఏది, సో ఆ విధంగా మనకు సెపరేషన్ జరుగుతుంది. లేదు అంటే సాంప్రదాయాతర శక్తి వనరులే మరలా రెండు రకాలుగా డివైడ్ చేశాడు, పునరుత్పత్తి శక్తి కలిగిన శక్తి వనరులు అండ్ నవీనమైన శక్తి వనరులు అని చెప్తూ ఉంటాడు. సో ఇందులో మనం చూస్తే పునరుత్పత్తి శక్తి కలిగిన శక్తి వనరుల్లో సౌరశక్తి, పవనశక్తి, బయోగ్యాస్, బయోమాస్ అండ్ జీవ ఇంధనాలు, ఇవన్నింటిని కూడా మనం జీవశక్తి అనొచ్చమ్మ, బయో ఎనర్జీ. సో బయో ఎనర్జీలో భాగంగానే బయోగ్యాస్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, ఎనర్జీ ఫ్రమ్ ది వేస్టేజ్, వ్యర్థ పదార్థాల నుంచి కూడా మనకు శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు ఇటీవల కాలంలో. అండ్ బయోఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధనాలు, బయో పెట్రోల్ కావచ్చు, బయో డీజిల్ కావచ్చు, వీటిని మనం జీవ ఇంధనాలు అంటాం. ఇవన్నింటినీ కూడా మనకి జీవశక్తి అంటాడు. అవన్నీ కూడా మనం రినవేబుల్ రీసోర్సెస్, పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులుగా చెప్పాలి. మరి అది కాకుండా నవీనమైన శక్తి వనరులు అంటే కంప్లీట్లీ లేటెస్ట్, ఇవన్నీ కూడా ప్రెజెంట్ డేస్లో మనకి బాగా వీటి మీద ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వీటి ఆధారంగా ఇప్పుడు కొత్తగా శక్తి తయారు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా హైడ్రోజన్ పవర్ అండ్ జియోథర్మల్ శక్తి అండ్ సముద్ర తరంగ శక్తి, టైడల్ పవర్ అంటే మనం. సో ఈ సముద్రాలకు ఉన్నటువంటి అలలు కావచ్చు, పోటుపాట్లు కావచ్చు, వాటికి ఉన్నటువంటి శక్తి, ఆ శక్తినే మనం సముద్ర తరంగ శక్తి అంటాం. ఇవన్నింటినీ కూడా నవీనమైన శక్తి వనరులు, న్యూ ఎనర్జీ రీసోర్సెస్ అనే పేరుతో మనం పిలుస్తాం. ఇది సాంప్రదాయాతర శక్తి వనరుల యొక్క వర్గీకరణ. అయితే ఈ సాంప్రదాయాతర శక్తి వనరులు అనేవి ఈకో ఫ్రెండ్లీ, మోస్ట్లీ పర్యావరణానికి హానిరహితంగా ఉంటాయి. ఇవి హానిరహితంగా ఉంటాయి కాబట్టే వీటిని హరిత ఇంధనాలు, గ్రీన్ ఫ్యూయల్స్గా పిలవడం జరుగుతుంది నన్ను. సో వీటి ఉపయోగం ఎక్కువగా మనం చేస్తే ఆటోమేటిక్గా పర్యావరణానికి జరిగేటటువంటి నష్టం అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకు ప్రజెంట్ ఇండియా కావచ్చు, వరల్డ్ కావచ్చు, సాంప్రదాయ శక్తి వనరుల్ని వినియోగాన్ని తగ్గించి సాంప్రదాయాతర శక్తి వనరుల యొక్క వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి.
ఎందుకంటే ఈ రోజున మనం సాంప్రదాయేతర శక్తి వనరులనే ఉపయోగించామనుకోండి, పర్యావరణం యొక్క కాలుష్యం అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. పర్యావరణ కాలుష్యం తగ్గింది అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ రోజున ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఏది అంటే గ్లోబల్ వార్మింగ్. మరి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ శక్తి వనరుల వలన పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఈ విషవాయువులన్నీ కూడా విడుదలై అక్కడ ఉష్ణోగ్రతలనే మనకి పెరిగి హరిత గృహ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్ అనే ఈ ప్రాసెస్ అనేది ఏర్పడుతూ ఉంది. ఆ ప్రాసెస్ని మనం తగ్గించాలి అంటే ఎక్కువగా మనం ఉపయోగించేటటువంటి శక్తి వనరులు సాంప్రదాయ యాతర శక్తి వనరులనే మనం ఉపయోగించాలి. అయితే ఈ సాంప్రదాయేతర శక్తి వనరుల్ని ఉపయోగిస్తున్నటువంటి దేశాలను మనం చూస్తే ఒక్కసారి ప్రపంచంలోనే సాంప్రదాయేతర శక్తిని అత్యధికంగా వినియోగిస్తున్న దేశం చైనా దేశం ఉందమ్మ. మొదటి స్థానంలో అత్యధికముగా సాంప్రదాయేతర శక్తిని వినియోగిస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా దేశం. ఒక్కసారి మీరు ఆ లిస్ట్ అనేది చూసుకుంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తి కలిగినటువంటివి రినవేబుల్ రీసోర్సెస్ని వినియోగించుకుంటున్నటువంటి దేశాలు చూస్తే, ఇక్కడ మనం ఆల్రెడీ రెండు చెప్పుకున్నాం, హైడ్రో పవర్ని కలుపుకొని హైడ్రో పవర్ని మినహాయించి, ఎందుకంటే పునరుత్పాదక శక్తి కలిగిన శక్తి వనరుల్లో జల విద్యుత్ అనేది ఉంది లేదా జలశక్తి అనేది ఉంది, కానీ జలశక్తి అనేది సాంప్రదాయ శక్తి వనరు. మరి సాంప్రదాయ శక్తి వనరు అయినప్పటికీ దానికి పునరుత్పాదక శక్తి అనేటటువంటి లక్షణం కలిగి ఉంది కాబట్టి దానిని కలుపుకున్నా దానిని మినహాయించినా ఈ స్థానాల్లో మార్పు అయితే లేదన్నాను. కాకపోతే దాని నుంచి ఉత్పత్తి చేసేటటువంటి శక్తి విలువ మారుతుంది, ఎందుకంటే హైడ్రో పవర్ని కలిపితే ఒక రకమైన ఎనర్జీ వాల్యూ వస్తుంది, హైడ్రో పవర్ని మినహాయిస్తే ఒక రకమైన వాల్యూ వస్తుంది. అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్థాయిలో ఈ వాల్యూస్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. కానీ దేశాల యొక్క పొజిషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ రినవేబుల్ రీసోర్సెస్ లేదా పునరుత్పాదక శక్తిని అత్యధికముగా వినియోగిస్తున్నటువంటి దేశం లేదా అత్యధిక సామర్థ్యం కలిగిన దేశం ఏది అంటే చైనా. ఓవరాల్గా జల విద్యుత్ను కూడా కలుపుకుంటే 727 గిగావాట్స్, ఇక్కడ GW అంటే గిగా, మనకి మెగా తరువాత గిగా అంటాం. సో ఈ గిగావాట్స్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ప్రపంచంలోనే అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా. హైడ్రో పవర్ని కూడా కలిపితే 727 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఎక్సెప్షనల్ హైడ్రో పవర్. జలశక్తిని మినహాయిస్తే 404 గిగావాట్ల ఎనర్జీ అనేది మనకుంది. యాక్చువల్గా ఈ వాల్యూస్ ఏవి కూడా మీకు అవసరం లేదు. ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మొదటి స్థానంలో ఉన్న దేశానికి, భారతదేశానికి ఉన్నటువంటి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడిగితే మొదటి స్థానంలో ఉన్న వాల్యూ అడుగుతాడు లేదా భారతదేశానికి సంబంధించినటువంటి వాల్యూ అడిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల గుర్తుపెట్టుకుంటే ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మిగతా ఏవి మనకు అనవసరం. దేశాల యొక్క పొజిషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, పునరుత్పాదక సామర్థ్యాన్ని అధికంగా కలిగిన దేశం చైనా, రెండవది అమెరికా, మూడవది జర్మనీ, నాలుగవది ఇండియా. సో ఇండియా 4వ స్థానం నన్ను. మరి ఇండియా పరంగా చూస్తే జల విద్యుత్ను కలుపుకొని 124 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. జల విద్యుత్ను మినహాయిస్తే 78 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిగినటువంటి దేశం మన ఇండియా. ఆ విధంగా ఇండియా జర్మనీ తరువాత 4వ స్థానంలో ఉందని చెప్పాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పునరుత్పాదక శక్తి రినవేబుల్ రీసోర్సెస్ కెపాసిటీ అనేది అధికముగా ఉన్న దేశం ఏది అంటే చైనా. చైనా తరువాత 2వ దేశం అమెరికా, అమెరికా తరువాత 3వ దేశం జర్మనీ, జర్మనీ తరువాత 4వ దేశం ఇండియా, ఇండియా తరువాత మనకి 5వ దేశం జపాన్ దేశం అనేది మనం చెప్పాలి. సో మొదటి 5 దేశాలు కూడా పేర్లు గుర్తుపెట్టుకోండి. సో 5 దేశాల పేర్లు మీకు గుర్తు లేకపోయినా మొదటి స్థానంలో ఎవరున్నారు, భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నా.
సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే చైనా దేశం. భారతదేశం పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4వ స్థానంలో ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత పునరుత్పాదక శక్తిని కలిగి ఉంది అంటే 124 గిగావాట్ల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది. ఎక్సెప్షనల్ హైడ్రో పవర్ని మినహాయిస్తే 78 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నది అనేది మనం చెప్పాలి. ఇది పునరుత్పాదక సామర్థ్యం పరంగా దేశాల్లో మన దేశం యొక్క స్థానం. ఇప్పుడు ఒక్కసారి మనం జాగ్రత్తగా మొదట సాంప్రదాయక శక్తి వనరులు, ఆ తర్వాత సాంప్రదాయేతర శక్తి వనరుల్లో ప్రధానమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ సాంప్రదాయ శక్తి వనరుల్లో ప్రధానంగా శక్తి వనరులు ఆధారంగా చేసుకుని 3 రకాల శక్తి: థర్మల్ విద్యుత్ శక్తి, జల విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి అని 3 రకాల శక్తిగా మనకు విభజించడం జరిగింది నాన్న. సో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అణు విద్యుత్ శక్తి మీద మన క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో అన్నింటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో రీసెంట్ డేస్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే మాత్రం అటామిక్ ఎనర్జీ మీద మనకు అడగడం జరిగింది. సో దాన్ని ఫోకస్ చేయండి. అది ఫోకస్ చేస్తూనే మిగతా అంశాలను కూడా మనం చూద్దాం. మరి ఈ సాంప్రదాయ శక్తి వనరుల్లో థర్మల్ విద్యుత్ శక్తి అనేది మనం చూస్తే బొగ్గు, పెట్రోలియం అండ్ సహజ వాయువు. ఈ బొగ్గు, పెట్రోలియం అండ్ సహజ వాయువుని ఉపయోగించి వాటి ద్వారా నీటి ఆవిరి అనేది బయటకు వస్తుందన్న. ఆ నీటి ఆవిరిని సంగ్రహించడం ద్వారా విద్యుత్ని తయారు చేస్తే ఆ విద్యుత్ని మనం ఏమని పిలుస్తాము అంటే థర్మల్ విద్యుత్ అంటారని చెప్పాలి. అంటే థర్మల్ విద్యుత్ తయారు చేయడానికి ప్రధానంగా ఉపయోగించేటటువంటి ముడి సరుకు ఏది అంటే బొగ్గు. కోల్ అనేది మనకి ప్రధానమైనటువంటిది. ఈ కోల్ కాకుండా కొన్ని ప్రాంతాల్లో పెట్రోలియం అండ్ సహజ వాయువు అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ పెట్రోలియం, సహజ వాయువు, బొగ్గు వీటిని మండించేటప్పుడు నీటి ఆవిరి అనేది మనకు వస్తుంది. ఆ నీటి ఆవిరిని ఉపయోగించుకొని విద్యుత్ని కనుక ఉత్పత్తి చేయగలిగితే అలాంటి విద్యుత్ను మనం ఏమని పిలుస్తాము అంటే థర్మల్ విద్యుత్ అని పిలుస్తామని చెప్పాలి. మరి దీనికి సంబంధించి మనం చదవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు మనం చూస్తే, ఈ థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకుంటున్న వెరీ వెరీ ఇంపార్టెంట్, మహారాష్ట్ర. అంటే భారతదేశంలోనే థర్మల్ విద్యుత్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఈ ఫస్ట్ ప్లేస్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుండి తీరాల్సిందే. దాని తరువాత స్థానాల్లో మనం చూస్తే గుజరాత్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఫస్ట్ ప్లేస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2-3 స్థానాల గురించి మోస్ట్లీ ట్రై చేయండి. వీలైతే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు తెలంగాణ యొక్క స్థానాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ విద్యార్థులు అయితే ఖచ్చితంగా తెలంగాణ స్థానం మీకు తెలియాలి. సో ఈ థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లోను అండ్ తెలంగాణ 11వ స్థానంలో ఉందని చెప్పాలి. చూసుకోండి, ఇక్కడ స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఇది థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. 3వ స్థానంలో ఉన్నది ఏది అంటే ఛత్తీస్గఢ్. దట్స్ ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూస్తే థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్లయితే తెలంగాణ 11వ స్థానంలో ఉందని చెప్పాలి. మరి ఈ థర్మల్ విద్యుత్ పరంగా చూస్తే దేశంలో మొత్తం థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 132 కేంద్రాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు నన్ను. ఎందుకంటే థర్మల్ విద్యుత్ యొక్క నిర్వహణ కొరకు ఎన్టీపీసీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పనిచేసే విద్యుత్ కేంద్రాలు వేరు, ఓవరాల్గా భారతదేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు వేరు. ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ కర్మాగారాలు ఎన్ని ఉన్నాయంటే 132 థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనే ఉన్నాయి. మరలా దాన్ని డివైడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 28, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో 65,
ప్రైవేట్ వ్యక్తులు కూడా థర్మల్ విద్యుత్ను ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ లాంటివి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళే ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ప్రైవేట్ రంగంలో మనం చూస్తే 37 ఉన్నాయి, ఉమ్మడిగా 2 ఉన్నాయని చెప్పాలి. చూసుకోండి, ఇక్కడ లిస్ట్ అనేది మీరు చూస్తే ఓవరాల్గా దేశం మొత్తంలో 132 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అవి దేశం మొత్తంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు. అందులో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ యొక్క అండర్లో ఉన్నవన్నీ అంటే 28 ప్లాంట్స్ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. కానీ అత్యధికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నాయి. 65 రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. మరి ప్రైవేట్ సెక్టార్లో చూస్తే 37 మనకున్నాయి. అండ్ ఉమ్మడిగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నాట్ ప్రభుత్వం ప్రైవేట్, గవర్నమెంట్ ప్రైవేట్ ఉమ్మడిగా కాదనన్నా. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క జాయింట్ సెక్టార్లో ఎన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయంటే 2 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పాదనకు, ఆ విద్యుత్ కేంద్రాల యొక్క నిర్వహణ చేయడానికి 1975 సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ అన్న 1975 ఎన్టీపీసీని ఏర్పాటు చేశారనేది మనకు చెప్పాలి. సో థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో నిర్వహణలో శిఖరాగ్ర సంస్థ భారతదేశంలో ఏది అంటే ఎన్టీపీసీ. ఎన్టీపీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1975. ఎన్టీపీసీ ఏర్పాటు దేని కొరకు చేశారు అంటే మన దేశంలో థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పాదన కొరకు, ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాల యొక్క నిర్వహణ కొరకు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరే ఎన్టీపీసీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1975. అది మనకి ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడమ్మా, థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పాదనకు దాని యొక్క నిర్వహణకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే ఎన్టీపీసీ, లేదా థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తి నిర్వహణలో శిఖరాగ్ర సంస్థ ఏది అన్న ఎన్టీపీసీ. ఎన్టీపీసీ యొక్క ఆవిర్భావం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1975 సంవత్సరంలో జరిగిందని చెప్పాలి. మరి ఇంతకీ ఎన్టీపీసీ అనగా ఏమిటి అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఏం చెప్పాలన్నా? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పాలి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కూడా ఇవ్వడం జరిగిందన్న. ప్రస్తుతం ఎన్టీపీసీ ఏ హోదాని కలిగి ఉంది అంటే పారిశ్రామిక రంగాల్లో అక్కడ వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా లేదా లాభాలు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు కొన్ని హోదాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవరత్న, మహారత్న, మినీ రత్న అని చెప్పి ఇట్లాంటి హోదాలు వస్తాయి. మీరు ఎకనామిక్స్లో మనం చదువుతూ ఉంటాం. అందులో మహారత్న హోదా దేనికి ఉంది అంటే ఎన్టీపీసీకి ఉందని చెప్పాలి. ఆ మహారత్న హోదా ఎప్పుడు వచ్చింది అంటే 2010 సంవత్సరంలో మనకు వచ్చిందని చెప్పాలి. ఇది థర్మల్ విద్యుత్కి సంబంధించినటువంటి మేజర్ అంశాలు. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకున్న థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు లాంటివి ఉపయోగించి వాటిని మండించేటప్పుడు వచ్చే నీటి ఆవిరిని సంగ్రహించి తద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తే దానిని థర్మల్ విద్యుత్ అన్నాం. మరి థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. దాని తర్వాత మనకి గుజరాత్ అండ్ ఛత్తీస్గఢ్లు ఉన్నాయని చెప్పాలి. థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 5వ స్థానం అండ్ తెలంగాణ యొక్క స్థానం 11వ స్థానం అని చెప్తున్నాం. మరి దేశవ్యాప్తంగా చూస్తే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 132 విద్యుత్ కేంద్రాలు ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో 28, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో 65, ప్రైవేట్ సెక్టార్లో 37 అండ్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి ఆధీనంలో 2 ఉన్నాయి. మరి ఈ థర్మల్ విద్యుత్ యొక్క ఉత్పాదనకు వాటి యొక్క నిర్వహణకు భారత ప్రభుత్వం 1975 ఎన్టీపీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటాం. దానికి ఏ హోదా ఉంది అంటే మహారత్న హోదా అని చెప్పి ఉందని చెప్పాలి. ఈ విధంగా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి.
గ్రూప్ ఫోర్ ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555777 and 9032064822.